చాలా ఘాటుగా ఒక 48 గంటల డెడ్ లైన్ విధించి తర్వాత తన ప్రతాపం ఏంటో చూపిస్తారన్నారు చంద్రబాబు గారు. ఆ 48 గంటల తర్వాత ఏం చేస్తారా ఏం చేస్తారా అనుకుంటే లేఖల పర్వం మొదలుపెట్టారు. అది కూడా వరుసగా ప్రధాని దగ్గర నుంచి మొదలైంది. ఇప్పుడు ప్రధానికి లేఖ వరుసగా, ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రికి లేఖ, ఇప్పుడు ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని గారికి లేఖ రాయడం చంద్రబాబు గారు. ఇప్పుడు ఇదే ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ లేఖల పర్వం ఏంటని అనుకుంటే అధికారులు కూడా లేఖలు రాయడం మొదలుపెట్టారు. అలాగే లేఖలు రాయడమే కాదు, కొన్ని వీడియోలు కూడా సాక్ష్యాధారాలతో కొన్ని వీడియోలు కూడా పంపించారంట. అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని, అంటే తమ ప్రభుత్వం మీద తమకే ఫిర్యాదు చేయడం. ఇదొక కొత్త పందా అనుకోవాలో మరి ఏంటో. అయితే దానికి సంబంధించి చూస్తే ప్రతిపక్ష హోదాలో ఆయన ప్రజల తరపున ఏదైనా చేయొచ్చు కాబట్టి ఆయన లేఖలు రాస్తూ సమస్యలను పరిష్కరించండి అని కోరడం, ఇది ప్రజలకి ఏ యాంగిల్లో వెళ్తుంది అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్, గమనించాల్సిన అంశం. అయితే ఆయన లేఖలో ఏం పేర్కొన్నారు ప్రధానంగా అనేది చూస్తే కనుక ఎక్కడ చూసినా అవినీతి పోకళ్లే కనిపిస్తున్నాయంట. రాష్ట్రం అంతా తెనాలి, వినుకొండ, కావలి, పాలకొల్లు, పెందుర్తి, చోడవరం, అద్దంకి, పెరమలూరు ఇలాగ చాలా నియోజకవర్గాల్లో భూసేకరణలే ఎక్కువ భూసేకరణలు జరిగినాయంటే అది కూడా వినూత్న అవినీతి పోకడలకు ప్రత్యక్ష సాక్ష్యాలు అక్కడ జరిగినాయి అని చెప్పి ఆయన ఆ భూసేకరణలకు సంబంధించిన అంశాలు నీలం సాహ్ని గారికి రాసిన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. అంటే ఇళ్ల నిర్మాణానికి అనువుగా లేని భూములను అత్యధిక ధరలకు ప్రభుత్వం సేకరించడమా అనేదే ఇప్పుడు ఆయన ప్రధానంగా మండిపడుతున్న అంశం. అంటే పేదలకు ఇళ్ల స్థలాల సంబంధించిన పథకంలో ప్రభుత్వ ఖర్చుతో సరికొత్త అవినీతి కార్యాచరణ చేసింది అనేది ఆయన ప్రధానంగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఎందుకంటే భూసేకరణలో తొలి దశ అవినీతి అంట, మెరక అలాగే లేఅవుట్ రోలింగు ఇవన్నీ రెండవ దశ అవినీతి అంట. రెండు దశల్లో అవినీతి జరిగింది, అది ఏంటి అనేది కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇళ్ల పట్టాలకు భూసేకరణపై సమగ్ర విచారణకు ఆదేశించాలి అని చెప్పి ఆయన నీలం సాహ్ని గారిని కోరారు లేఖలో. ఇళ్ల పట్టాల పేరుతో పేదల భూములు లాక్కోవడం చాలా బాధాకరం అని చెప్తూ చిత్తడి నేలలు అలాగే ముంపు భూములు మడ అడవులను ప్రభుత్వం కొనడం చాలా దుర్భరం అని చెప్పి మండిపడ్డారు. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కోరుకొండ మండలం బూరుగుపూడిలో జరిగిన భూసేకరణ ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు చేశారు. అంటే 600 ఎకరాల ఆవ భూములు ఇళ్ల పట్టాల కింద సేకరించారు, ఎకరం 45 లక్షల చొప్పున 270 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అనేది కూడా ఆయన ప్రధానంగా లేఖలో ఎద్దేవా చేసిన పరిస్థితి. అంటే ఈ ముంపు భూములు మెరక చేయడానికి మరొక 250 కోట్లు ఖర్చు చేయాలి, ఆ భూముల్లోనే ఆవు భూముల్లోనే మొత్తం 500 కోట్ల రూపాయలు అవినీతి కుంభకోణం, ఇళ్ల పట్టాలకు భూసేకరణలో భారీగా డబ్బులు కూడా చేతులు మారాయి అనేది ఆయన ప్రధానంగా చేసిన ఆరోపణ. అంటే ఈ స్థాయిలో ఇంత భారీగా అవినీతి జరిగింది అని చెప్పి ఆయన బయట పెట్టడం, అది కూడా 250 కోట్లు అంటే 500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేది, మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి, నిజంగా విచారణ జరిపితే బయటపడుతుందా ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.